నమస్కారం. జబ్బు నిర్ధారణ అయిన తర్వాత మనం ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండు రకాలు అనుకున్నాము. ఒకటి నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. సో 100 ఊపిరితిత్తుల క్యాన్సర్స్లో 80% క్యాన్సర్లు నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సరే ఉంటుంది. ఒక 20% క్యాన్సర్లు మటుకు స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉంటుంది. ఈ రెండూ కూడా అసలు అది మన ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏది ఏ రకం అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకు అవసరం అంటే, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ వేరు, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంటు వేరు వేరుగా ఉంటుంది. సో మనం ముందు నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనం అన్ని టెస్టులు చేసిన తర్వాత 1వ స్టేజ్, 2వ స్టేజ్లో ఉండే పేషెంట్స్కి ఎక్కువ మందిలో చేసేది సర్జరీ. సర్జరీ చేసిన తర్వాత 1B నుంచి మనం వాళ్ళందరికీ కీమోథెరపీ అనేది చేయటం జరుగుతుంది. ఈ ఆపరేషన్ చేసిన పేషెంట్స్ కూడా ఈ మ్యుటేషన్ అనాలిసిస్ అనేది చేస్తాము. ఈ మ్యుటేషన్ అనాలిసిస్ అనేది చేసి ఈ మ్యుటేషన్ అనాలిసిస్లో కనుక ఈజీఎఫ్ఆర్ అనేది పాజిటివ్ వస్తే ట్యాబ్లెట్స్ ఓసిమెరిటినిబ్ అనేది దాదాపుగా 3 సంవత్సరాల పాటు ఇవ్వటం జరుగుద్ది. అలాగే వీళ్ళకి ఆల్క్ పాజిటివ్ అనేది వస్తే దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్, ఎలెక్టినిబ్ అనే ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో ఇక 3వ స్టేజ్కి వస్తే మటుకు ఇది, ఈ 3వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మనం రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనకు అందుబాటులో. 1, ఈ పేషెంట్స్కి డైరెక్ట్గా సర్జరీ అవసరం ఉంటే సర్జరీ చేసి సర్జరీ తర్వాత కీమోథెరపీ అండ్ ఇవన్నీ ఆ రిపోర్ట్స్ని బట్టి చేయటం ఒక పద్ధతి. 2వ పద్ధతి, వీళ్ళకి కీమోథెరపీ, రేడియోథెరపీ రెండూ చేసి తర్వాత సంవత్సరం పాటు ఇమ్యూనోథెరపీ చేయటం, ఇది ఒక పద్ధతి. ఇక 3వ పద్ధతి ఏంటంటే, ఈ రెండింటికి ముందు వీళ్ళకి కీమోథెరపీ, ప్లస్ ఇమ్యూనోథెరపీ. ఈ రెండు చేసిన తర్వాత మళ్ళీ టెస్టులు చేసుకొని వీళ్ళని ఆపరేషన్ చేయగలిగితే ఆపరేషన్కి తీసుకోవటం, ఆపరేషన్ చేయలేకపోతే కీమోథెరపీ, రేడియోథెరపీ చేసుకోవటం, తరువాత మళ్ళీ ఇమ్యూనోథెరపీ కంటిన్యూ చేసుకోవటం. ఎవరిని మనం ఆపరేషన్కి ఎవరిని తీసుకుంటాం, లేకపోతే రేడియేషన్ కీమోథెరపీకి ఎవరిని తీసుకుంటాం, ముందే మందులు ఎవరికి ఇస్తాం, ఇవన్నీ అనేది ఒక డాక్టర్ కానీ ఒకళ్ళు డిసైడ్ చేసేది కాదు. సో పేషెంట్కి వన్స్ మనం వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత మల్టీమోడాలిటీ బోర్డ్ డిస్కషన్ ఉంటుందంటే ఆపరేషన్ డాక్టరు, రేడియేషన్ డాక్టర్, తర్వాత కీమోథెరపీ ఇచ్చే డాక్టర్సు, పెథాలజిస్టులు, రేడియాలజిస్టులు అందరూ కూర్చొని ముందే అందరూ ఒక చోట కూర్చొని డిసైడ్ చేయాలి. దీనికి ట్యూమర్ బోర్డ్ డిస్కషన్స్ అంటాం, MDT అంటాం, మల్టీమోడాలిటీ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్స్ అంటాం. ఈ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్స్లో ఏంటంటే వీళ్ళకి ఏ సీక్వెన్స్ ఏ విధంగా చేస్తే ఎలాగ మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి ఏంటి అన్నది డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిజైన్ చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి ముందు కీమోలు ఇచ్చి తర్వాత ఆపరేషన్ రేడియేషన్ అనేది డిసైడ్ చేయటం, లేదా డైరెక్ట్గా కీమోథెరపీ రేడియేషన్ చేయటం, లేకపోతే డైరెక్ట్గా సర్జరీ చేయటం అనేది కేవలం మల్టీమోడాలిటీ బోర్డ్ డిస్కషన్లో తీసుకునే డెసిషనే తప్ప ఇండివిజువల్ డాక్టర్ తీసుకునే డెసిషన్ కాదు. ఇక 4వ స్టేజ్లో, మొదటి 3 స్టేజ్ల గురించి వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక 4వ స్టేజ్లో ఏం చేస్తాం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముందు ఈ బయాప్సీ టెస్ట్ మీద 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ మనం చేసేది మ్యుటేషన్ అనాలిసిస్ అనేది 100% చేస్తాం. మనం ఇంతకుముందు అనుకున్నాం మ్యుటేషన్ అనాలిసిస్ చేయాలి అని. ఈ మ్యుటేషన్ అనాలిసిస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని చెప్పేసి దాని ప్రకారం చేయటం జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా మనం చేసే కామన్గా చేసే టెస్టులు ఏంటంటే ఈజీఎఫ్ఆర్,
ఆల్కు, రాసు, PD-L1 టెస్టు, రీటు, మీటు, NTRK, హర్టూను, BRAF టెస్ట్ అనేది కామన్గా చేసే టెస్టులు. ఇవి కాకుండా మనం NGS-లో చాలా జీన్స్ గురించి మనం చెక్ చేసుకోవచ్చు. వాటిల్లో KRAS టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాల్సిన టెస్టులు. ఈ టెస్టుల్లో ఇప్పుడు ఒక్కొక్క దానికి ఏది మనకు పాజిటివ్ ఉంటే దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టెస్టులు చేసి మ్యుటేషన్స్ అన్నీ నెగిటివ్ వచ్చిన పేషెంట్స్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అనేది చూద్దాం. మ్యుటేషన్స్ నెగిటివ్ అంటే మ్యుటేషన్స్ ఏమీ లేవు. సో ఇక్కడ ఇంతకుముందు మనం అనుకున్నాం ఊపిరితిత్తుల క్యాన్సర్ రెండు రకాలు, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అని. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి. ఒకటి అడినో కార్సినోమా, రెండు స్క్వామస్ సెల్ కార్సినోమా, తర్వాత లార్జ్ సెల్ క్యాన్సర్, తర్వాత రేర్ వేరియంట్స్ చాలా ఉంటాయి. సో మ్యుటేషన్స్ నెగిటివ్ ఉండి అడినో కార్సినోమా ఉన్న పేషెంట్స్కి కీమోథెరపీలో పెమిట్రెక్సేట్ అనేది ఒక కీమోథెరపీ ఉంటుంది. వీళ్ళకి కీమో ప్లస్ ఇమ్యూనోథెరపీ అనేది చేస్తాం. సో ఈ కీమోలో ఎక్కువగా ఏంటంటే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ కానీ, పెమిట్రెక్సేట్ అనే కానీ ఉంటుంది. సో ఈ కీమో ఇమ్యూనోథెరపీ చేసిన తర్వాత మనము ఈ ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకోవడానికి యూజువల్గా 4 సైకిల్ కీమో అయిపోయిన తర్వాత, కీమో ఇమ్యూనోథెరపీ అయిన తర్వాత మళ్ళీ స్కాన్ రిపీట్ చేయటం జరిగింది. ఈ స్కాన్ రిపీట్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి రెస్పాన్స్ వస్తే కనుక మెయింటెనెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఇమ్యూనోథెరపీ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే కీమోథెరపీలో పెమిట్రెక్సేట్ అనేది మెయింటెనెన్స్లో భాగంగా ఈ రెండు ట్రీట్మెంట్లు అలా కంటిన్యూ అవుతాయి. ఎంతకాలం కంటిన్యూ అవుతాయి అంటే ఈ మందులు ఈ జబ్బుకి పనిచేస్తున్నంతకాలం లేదా పేషెంట్ తట్టుకోగలిగినంతకాలం కంటిన్యూ చేస్తూ పోతూ ఉండాల్సి ఉంటుంది. అది ఎంతకాలమైనది, 6 నెలలు అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఎంతకాలమైనా ఈ మందులు పనిచేస్తున్నంతకాలం, పేషెంట్ తట్టుకున్నంతకాలం ఈ కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్య మధ్యలో పీరియాడిక్గా టెస్టులు చేసుకొని మందులు పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే స్క్వామస్ సెల్ కార్సినోమా అయితే ఇక్కడ కీమో ఉంటుంది. అడినో కార్సినోమాకి స్క్వామస్ సెల్ కార్సినోమాకి తేడా ఏంటంటే స్క్వామస్ సెల్ కార్సినోమాలు ఇచ్చే కీమో మందులు వేరుగా ఉంటాయి. అడినో కార్సినోమాలు మనం పెమిటెక్సేట్, సిస్ప్లాటిన్ కానీ, కార్బోప్లాటిన్ కానీ ఇస్తే, స్క్వామస్ సెల్ కార్సినోమాలో ప్యాక్లిటాక్సెల్ కార్బోప్లాటిన్ కానీ, ప్యాక్లిటాక్సెల్ సిస్ప్లాటిన్ కానీ, లేదంటే జెమ్సిటాబిన్ బేస్డ్ క్రీమ్ వస్తుంది. దానికి చేర్చి మళ్ళీ ఇమ్యూనోథెరపీ కూడా చేయటం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ ఇమ్యూనోథెరపీ, ఇక్కడ మెయింటెనెన్స్లో ఇమ్యూనోథెరపీ అవి పనిచేసినంతకాలం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒకవేళ ఎక్కువ శాతం మంది ఏంటంటే ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఊపిరితిత్తులు కానీ పెద్ద వయసులో వస్తూ ఉంటాయి, వీళ్ళు ఈ కీమోథెరపీలు ఇవన్నీ తట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు చేసే టెస్టులను బట్టి PD-L టెస్ట్ అనేది ఒకటి చేస్తాం. ఈ PD-L టెస్ట్ కనుక 50% కన్నా ఎక్కువ కనుక ఉంటే, పేషెంట్ జనరల్ కండిషన్ బాగలేకుండా ఉండి కీమో తట్టుకోలేని పరిస్థితి కనుక ఉంటే వీళ్ళకి కీమోలు లేకుండా కేవలం ఇమ్యూనోథెరపీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ PD-L 1 to 50%, 49%లో కనుక ఉంటే ఇమ్యూనోథెరపీకి కీమోథెరపీ అనేది కలిపి చేస్తాం.
ఒకవేళ పీడిఎల్ జీరో ఉందనుకోండి, జీరో ఉన్నా కూడా, పీడిఎల్ జీరో ఉన్నా కూడా ఇమ్యునోథెరపీ కీమోథెరపీ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే పెద్ద వయసు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కీమోథెరపీ తట్టుకోలేని పరిస్థితి ఉంటే, పీడిఎల్ కనుక 50% అబోవ్ కనుక ఉంటే కీమోథెరపీని స్కిప్ చేసుకొని కేవలం ఇమ్యునోథెరపీ వాడుకునే అవకాశం ఉంది. ఇది మ్యుటేషన్స్ లేని వాళ్ళల్లో చేసే ట్రీట్మెంట్. సో మనం చేసిన మ్యుటేషన్ అనాలిసిస్లో కనుక ఏదన్నా రిపోర్ట్ పాజిటివ్ రిపోర్ట్ కనుక వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది. ఏది పాజిటివ్ వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే కామన్గా ఈజీఎఫ్ఆర్ మ్యుటేషను. ఈజీఎఫ్ఆర్ మ్యుటేషను ఏషియన్ కంట్రీస్లో, మన భారతదేశంలో ఎక్కువ శాతం మందికి, దాదాపు 35 నుంచి 40 మందికి ఇది పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రకరకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్ ఓంప్రదం మీరు 10 సంవత్సరాల కింద కనుక వెళ్తే కనుక ఫస్ట్ వచ్చింది జెఫిటినిబ్ అనే మందు వచ్చింది. తరువాత మనకి సెకండ్ జనరేషను ఎల్లోటినిబ్ అనే మందును కనుక్కోవటం జరిగింది. థర్డ్ జనరేషన్లోకి వచ్చేవరకల్లా ఎఫాటినిబ్బు, డాకోమిటినిబ్బు, ఓసిమరిటినిబ్బు, ఇలాగ రకరకాల మందులు మనకి అందుబాటులో ఉన్నాయి. అన్నిటికన్నా లేటెస్ట్గా ఎక్కువ శాతం మందిలో పనిచేసే మందు ఈ ఓసిమరిటినిబ్బు. తర్వాత దీని గురించి మనం అనుకోవచ్చు. సో ఈజీఎఫ్ఆర్ మ్యుటేషన్స్ ఎస్పెషల్లీ 19, 21 పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో మనం ఓసిమరిటినిబ్బు వాడుకోవచ్చు. ఈ ఓసిమరిటినిబ్బుకి కలిపి కీమోథెరపీ కూడా చేయవచ్చు. అగైన్ ఇక్కడ మనం 4 సైకిళ్ళు ఓసిమరిటినిబ్బు కీమోథెరపీ కలిపి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి స్కాన్లు చేసి రెస్పాన్స్ను బట్టి అవి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో ఒకవేళ ఈ ఓసిమరిటినిబ్బు ఇవి తట్టుకోలేని వాళ్ళకుంటే, కొంతమందిలో దీనికి ఎల్లోటినిబ్బుకి రామిసిరిమాబ్ అనేది కూడా కలిపి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవి ఏమీ లేదు అనుకుంటే కేవలం ఎల్లోటినిబ్బు కానీ, జెప్టినిబ్బు కానీ, ఇలాగా రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ ఉండి బెస్ట్ లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటే ఈ ఓసిమరిటినిబ్బు, దీనికి కీమోథెరపీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా పాజిటివ్ వచ్చే వాటిని బట్టి, సపోజ్ మీకు ఆల్క్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో దానికి సంబంధించిన మందులు అందుబాటులో, ఆల్కు రాస్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో. సో దీంట్లో కూడా క్రిజోటినిబ్బు, సెరిటినిబ్బు, ఎలెక్టినిబ్బు, ఇలా రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. రాస్ పాజిటివ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవే మందులు అందుబాటులో ఉన్నాయి, వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పీడిఎల్ పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం పీడిఎల్ పేషెంట్స్కి. సో పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇమ్యునోథెరపీ. సో మిగతా ఇవి అంత కామన్గా వచ్చే మ్యుటేషన్స్ కావు. కామన్గా వచ్చే మ్యుటేషను ఈజీఎఫ్ఆర్ మ్యుటేషను, తర్వాత ఈ రెండు, తర్వాత ఇది, ఇవన్నీ కొంచెం అరుదుగా వస్తాయి. కానీ వీటన్నిటికీ కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. సో ఏ మ్యుటేషన్ పాజిటివ్ వస్తే ఆ మ్యుటేషన్కి తగ్గట్టుగా మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. దానికి తగ్గట్టుగా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్, గొప్ప గొప్పగా అందరికీ ఒకటే ట్రీట్మెంట్ కాకుండా వాళ్ళకి ఆ మ్యుటేషన్ అనాలిసిస్లో వచ్చిన రిపోర్ట్స్ను బట్టి ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది, ఎవరికి దేనివల్ల మంచి ఫలితం వస్తుంది అన్నది చూసుకొని దాన్ని చేయటం ఉత్తమమైన పని. ఇది ఇన్ జనరల్గా మీకు నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి యూజువల్గా చేసే ట్రీట్మెంట్. ఇకపోతే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా తక్కువ మందిలో వచ్చే క్యాన్సరు, కానీ ఇది చాలా అగ్రెసివ్ క్యాన్సర్.
ఫాస్ట్గా పెరిగే గుణం ఉన్న క్యాన్సర్. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లిమిటెడ్ స్టేజ్, అంటే వేరే చోటకి స్ప్రెడ్ లేకుండా ఉండే ఇది. సో ఈ లిమిటెడ్ స్టేజ్లో ఆపరేషన్ చేయగలిగితే ఆపరేషను, ఆపరేషన్ చేయలేకపోతే ఆపరేషను కీమో, లేదా సిటీఆర్టీ కీమో. ఇది లిమిటెడ్ స్టేజ్ అంటే వేరే చోటకి స్ప్రెడ్ లేని వాళ్ళకి చేసే పని. ఎక్స్టెన్సివ్ స్టేజ్ అంటే వేరే చోటకి స్ప్రెడ్ అయిన వాళ్ళకి చేసే పని ఏంటంటే, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్లో, నాన్ స్మాల్ సెల్ క్యాన్సర్లో లాగానే కీమోథెరపీ ప్లస్ ఇమ్యునోథెరపీ రెండు కలిపి చేయటం జరిగింది. సో ఈ వన్స్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఈ ఇమ్యునోథెరపీ అనేది వీళ్ళకి ఎంతకాలం రెస్పాన్స్ ఉంటే అంతకాలం ఈ ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. సో ఇది స్థూలంగా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి. బట్ ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి పాత రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి, మంచి పరీక్షా సాధనాలు అందుబాటులో ఉన్నాయి, డయాగ్నోసిస్ వ్యాధి నిర్ధారణకి మంచి పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. బట్ ఎన్ని ఆధునిక టెక్నాలజీ ఉన్నా, ఎంత మంచి మందులు ఉన్నా కూడా మిగతా జబ్బులతో పోల్చుకుంటే, స్టేజ్ టు స్టేజ్ కన్సిడర్ చేసుకుంటే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్స్ మంచి క్యాన్సర్స్ కావు కంపారిటివ్గా చూసుకుంటే. సో అందుకని మనకి ఎప్పుడైనా సరే ముందు జబ్బు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటమే మంచి మార్గం, వచ్చిన తర్వాత ఇబ్బందులు పడతాం కన్నా. అందుకని స్మోకింగ్ అనేది, ఎందుకంటే ఎక్కువ శాతం మందిలో ఈ స్మోకింగ్ టొబాకో రిలేటెడ్ వల్లనే ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది కాబట్టి, అసలు ఆ అలవాట్లు లేకుండా చూసుకోవటమే మంచిది, ఆ అలవాట్లు రాకుండా చూసుకోవటమే మంచిది. సో అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళకు దూరంగా ఉండటం కూడా మంచిది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం స్మోక్ చేయకపోయినా మనం స్మోకింగ్ చేసే వాళ్ళతో చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు వదిలేసిన పొగ మనం పీల్చుకోవటం వల్ల కానీ, లేకపోతే ఆ ముట్టించిన సిగరెట్ నుంచి వచ్చే పొగను పీల్చుకోవటం వల్ల అయితే కానీ మనకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సరే కాదు, రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. సో అందుకని దుష్టులకు దూరంగా ఉండాలనేది తెలుగులో చెప్తారు కదా నా సామెత, అలాగా ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకు కూడా మనం వాళ్ళని సాధ్యమైతే వాళ్ళు ఈ అలవాటు మానుకునేటట్టు చేయగలిగితే చేయటం, లేకపోతే వాళ్ళకి దూరంగా స్మోక్ అట్లీస్ట్ స్మోకింగ్ చేసే టైంలోనైనా మనం వాళ్ళకు దూరంగా ఉండటం మంచిది. అట్లనే ఈ స్మోకింగ్ మానటానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. కౌన్సిలింగ్ చేయొచ్చు మందుల ద్వారా, లేకపోతే నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ద్వారా, రకరకాల మార్గాల ద్వారా స్మోకింగ్ మానేయచ్చు. సో ముందుగా ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అసలు స్మోకింగ్ మానేయాలనే ఆలోచన వాళ్ళకి రావాలి, వాళ్ళకి వస్తే మనం సహాయం చేయొచ్చు. సో ఇది కూడా చేయలేని వాళ్ళల్లో స్మోకర్స్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఊపిరితిత్తులు సిటీ స్కాన్, లోడీ సిటీ స్కాన్ కనీసం 6 నెలలకు ఒకసారి చేసుకొని, అదేమన్నా జబ్బు లక్షణం లాంటిది ఏమైనా ఉంటే దాన్ని ముందే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో బట్ వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, వన్స్ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత మళ్ళీ స్మోకింగ్ కంటిన్యూ చేయడం వల్ల ట్రీట్మెంట్ వల్ల ఫలితం ఉండదు. సో ఖచ్చితంగా 100% ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ స్మోకింగ్ అనేది 100% ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.